హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన మామిడికాయ పులిహోర చేసి చూపించబోతున్నాను. ఇలా చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఇప్పుడు పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పులిహోర తయారు చేసుకోవడానికి ఇక్కడ పుల్లగా ఉండే మామిడికాయ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయను కడిగిన తర్వాత పిల్లతో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. అలాగే అన్నాన్ని కూడా పొడి పొడిలాడేటట్టు కుక్కర్లో ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్నదాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న కప్పు దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేరుశనగ గుళ్ళు క్రిస్పీగా వేగే వరకు ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు పొట్టుమినప్పప్పు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ పులిహోరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి. పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ మామిడికాయ తురుమును ఆయిల్లో వేగించుకోవాలి. మామిడికాయ తురుము ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకుని కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మామిడికాయ పులిహోర సింపుల్గా చేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.